హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అరుణ రెసిపీస్. ఈరోజు మీకు అరటికాయ కూర చేసి చూపిస్తానండి. ఈ వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా మనం అరటికాయలని తొక్కు తీసుకొని ఇలా స్లైసుల్లాగా కోసి పెట్టుకొని ఉప్పు పసుపు కలిపిన నీళ్ళల్లో వేసుకోవాలండి. ఉప్పు కలిసిన నీళ్ళల్లో అయిపోతే ముక్కలు నల్ల పడతాయన్నమాట. తర్వాత కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసి వీటిని స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలండి. మరీ మెత్తగా ఉడికించుకోకూడదు, కొద్దిగా ఉడికితే చాలు. ఈ ముక్కలు ఉడికే లోపల మనము ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుందామండి. ఇందుకు నేను 3 పెద్ద ఉల్లిగడ్డలు తీసుకొని ఈ చాపర్తో చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కూరకి ఉల్లిగడ్డలు సన్నగా ఉంటేనే బాగుంటుంది. మన ముక్కలు ఉడికిపోయాయండి, స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళని డ్రైన్ చేసేసుకుందాం. మన ఉల్లిపాయలు సన్నగా కోసేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజల ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి వేసుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని తాలింపు మాడకుండా దోరగా వేయించుకోవాలి. తాలింపు వేగిపోయింది కదా, ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కలుపుకుంటూ ఎర్రగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు మనము డ్రైన్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసేసుకోవాలి. వాటర్ ఏమాత్రం పడకూడదు. వేసిన తర్వాత బాగా కలుపుకొని మనం కొంచెంసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. నూనెలో మగ్గితేనే ఏ కూరైనా టేస్టీగా ఉంటుంది. ఈ లోపల మనము ఈ కూరలోకి కారం రెడీ చేసుకుందామండి. దీంట్లో ప్లెయిన్ కారం ఇస్తే బాగుండదు, దీంట్లో కొబ్బరి కారం వేయాలి. ఆ కొబ్బరి కారం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక చిన్న కొబ్బరి ముక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూను జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ కారం, ఇవన్నీ కలుపుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసినప్పుడు మాత్రం ఈ కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి, లేకపోతే జార్ యొక్క బ్లేడు పాడైపోద్ది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకొని ఒకటేసారి పౌడర్ లాగా చేసేసుకోవాలి. మనకి కొబ్బరికారం రెడీ అయిపోయింది. ఈ కొబ్బరి ఐటములాన మనకు ఒక్కోసారి అరటికాయ కూర తింటే దగ్గు వస్తుంది కదండి, ఈ కొబ్బరి ఆ దగ్గు రాకుండా చేస్తుంది. అంతేకాకుండా కూర కూడా చాలా వెల్లుల్లి వాసనతో చాలా టేస్టీగా అనిపిస్తుంది. మన కూర రెడీ అయిపోయింది కదా, ఈ కొబ్బరికారం కలిపేసుకొని కొంచెంసేపు మూత పెట్టి ఉప్పు కారం కూరకు పట్టేంత వరకు స్టవ్ మీద ఉంచుకుందాం. మంట మాత్రం సిమ్లోనే పెట్టండి, మధ్యలో ఒక్కసారి కలపండి. ఇలా 3-4 నిమిషాలు తిప్పుకుంటూ మనం కూర మగ్గనిస్తే ఈ ఉప్పు కారం కొబ్బరి టేస్ట్ అంతా కూడా మనకి కూరకు పట్టిపోతుంది. 4 నిమిషాల తర్వాత కూర చూడండి రెడీ అయిపోయింది. ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి, ముఖ్యంగా ఈ కొబ్బరికారం మూలాన దాని టేస్ట్ మరింత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.